Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో తమ్ముడు వర్సెస్ అన్న చోద్యం చూస్తున్న చంద్రబాబు. విజయవాడ టీడీపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కేసినేని బ్రదర్స్ ఇద్దరు బాగా యాక్టివ్ అవుతున్నారు. ఎంపీ నాని నియోజకవర్గం పరిధిలో కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ఆయన సోదరుడు చిన్ని కూడా లోక్సభ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టిన చిన్ని ఇప్పుడు విజయవాడ పరిధిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించి మరింత దూకుడు పెంచారు. తాజా పరిణామాలతో బెజవాడ టీడీపీలో పాలిటిక్స్ మరోసారి ఇంట్రెస్టింగ్గా మారాయి. ఏపీలో విజయవాడ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. అందుకే ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతూ ఉంటుంది. పార్టీలన్నీ ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా టీడీపీలో రాజకీయం 2019 ఎన్నికల తర్వాత మారిపోయింది. ఇక్కడ నుంచి విజయవాడ ఎంపీ కేసినేని నాని, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో అక్కడ రాజకీయం వేడెక్కింది. పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కేసినేని నాని మరికొందరు నేతల మధ్య వార్ నడిచింది. విజయవాడ కార్పొరేషన్లో గెలుస్తామని ఆశలు పెట్టుకున్న టీడీపీకి ఎదురుగాలి వీచింది. ఆ తర్వాత కొద్ది నెలలకు రాజకీయం మారిపోయింది. కేసినేని బ్రదర్స్ మధ్య లుకలుకలు బయటపడ్డాయి. ఎంపీ కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్ని టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఇంతలో కారుపై స్టిక్కర్ వివాదం నడిచింది. చిన్ని కూడా స్పందించి తాను టీడీపీలో సామాన్య కార్యకర్తను మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా చిన్ని బాగా యాక్టివ్ అయ్యారు. విజయవాడ లోక్సభ పరిధిలోని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. కొద్ది రోజులుగా దూకుడు మరింత పెంచారు. మే 27న ఎంపీ కేసినేని నాని విజయవాడ పటమట పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. తన పేరు హోదాను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, ఎంపీ హోదాలో తాను ఉపయోగించే వీఐపీ వాహన స్టిక్కర్ లాంటిదే నకిలీది తయారు చేసుకుని హైదరాబాద్, విజయవాడలలో తిరుగుతున్నారని ఫిర్యాదు చేశారు. వాహనం నంబర్ TS07HW777 అని ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ అంశంపై కేసినేని చిన్ని స్పందించారు. టీడీపీలో తాను సాధారణ కార్యకర్తను మాత్రమేనని అన్నారు. తన సోదరుడు కేసినేని నానితో విభేదించలేదని, తనను విజయవాడ నుంచి పోటీ చేయమని ఎవరూ అడగలేదని క్లారిటీ ఇచ్చారు. తనకు పార్టీలో ఎలాంటి హోదా లేదని, ఈ కేసుతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చంద్రబాబు ఏ ఆదేశాలు ఇస్తే అదే చేస్తానని, పార్టీ అధికారంలోకి రావడానికి అవసరమైన కార్యక్రమాలు చేయడానికే తాను ఉన్నానని అన్నారు. హైదరాబాద్ పోలీసులు కారుని తీసుకెళ్లి విచారణ చేశారని క్లారిటీ ఇచ్చారు. ఇది కుటుంబ సమస్య, పార్టీకి చంద్రబాబు, లోకేష్లకు సంబంధం లేదన్నారు. ఆ తర్వాత కేసినేని చిన్ని బాగా యాక్టివ్ అవుతున్నారు. విజయవాడ ఎంపీ కేసినేని నానితో ఎలాంటి విభేదాలు లేవని చెప్పినా సరే సోదరుడు చిన్ని మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకు వెళుతున్నారు. మొన్నటి వరకు విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించారు. నగర పరిధిలో మాత్రం అంత ఫోకస్ పెట్టలేదు. కొద్ది రోజులుగా మాత్రం చిన్ని ఫోకస్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు విజయవాడ పరిధిలోని నియోజకవర్గాలలో పర్యటనలు మొదలుపెట్టారు. సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఇప్పుడు ఇదే విజయవాడలో హాట్ టాపిక్ అయింది. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలకు వెళ్లిన కేసినేని చిన్ని ఇప్పుడు సిటీ పరిధిలోని నియోజకవర్గాలకు రావడం ఆసక్తికరంగా మారింది. అలాగే తన సోదరుడు ఇన్ఛార్జ్గా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చర్చనీయాంశమైంది. అన్నా క్యాంటీన్లతో పాటు నియోజకవర్గంలో నేతలను కలుస్తున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ లైన్లోనే ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి. కేసినేని చిన్ని పర్యటనలను చూస్తూ ఉంటే ఆయన విజయవాడ ఎంపీ సీటుపై ఫోకస్ పెట్టారా అనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. 4-5 నెలల క్రితం చిన్న చిన్న కార్యక్రమాలకు హాజరైన కేసినేని చిన్ని ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలను కూడా కలుస్తున్నారు. ఈ పర్యటనలు కూడా విజయవాడ లోక్సభ పరిధిలోనే కొనసాగుతున్నాయి. అంతేకాదు, గతంలో కేసినేని నానిని టార్గెట్ చేసిన నేతలతో కలివిడిగా ఉన్నారు. 1-2 సందర్భాలలో వీరంతా కలిశారు. ఇది కూడా విజయవాడ టీడీపీలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు చిన్ని స్ట్రాటజీ ఏంటి అనేది తెలియడం లేదు. దీంతో 2024 ఎన్నికలకు చిన్ని ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఇదే అంశంపై ప్రశ్నిస్తే అధిష్టానం ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతానని చెప్పారు. పార్టీలో తాను సాధారణ కార్యకర్త అంటూనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కేసినేని చిన్ని విజయవాడ లోక్సభపై ఫోకస్ పెడితే మరి సోదరుడు ఎంపీ నాని సంగతి ఏంటనే చర్చ జరుగుతోంది. ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారా, పోటీ చేస్తే మళ్ళీ ఎంపీగా బరిలోకి దిగుతారా, ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే ఆప్షన్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేసినేని నానికి విజయవాడ పశ్చిమ బాధ్యతల్ని టీడీపీ అధిష్టానం అప్పగించింది. దీంతో ఆయన ఆ స్థానం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఒకవేళ అదే జరిగితే మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా ఎంపీ కేసినేని నానితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బుద్ధ వెంకన్న, నాగుల మేరాలు కూడా ఇదే నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. మరి వీరిలో టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ కేసినేని నాని మళ్లీ ఎంపీగా బరిలోకి దిగితే కేసినేని చిన్ని పరిస్థితి ఏంటనే ప్రశ్న తెరపైకి వచ్చింది. చిక్కుముడంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతోంది. ఎవరికి చంద్రబాబు టికెట్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేసినేని నాని విషయానికి వస్తే ఆ మధ్య టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో నాని తీరు చర్చనీయాంశమైంది. కానీ ఆ తర్వాత నాని చంద్రబాబుతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో అంతా సమసిపోయింది. కేసినేనికి పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇప్పుడు ఆయన ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయనే చెప్పాలి. ఒకటి విజయవాడ ఎంపీగా మళ్లీ బరిలోకి దిగడం, రెండు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం. అయితే వచ్చే ఎన్నికలలో తన కుమార్తె కేసినేని శ్వేతను పోటీ చేయిస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. కేసినేని శ్వేత కూడా కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. ఆమెను మేయర్ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. కానీ టీడీపీ మాత్రం కార్పొరేషన్ను కైవసం చేసుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఒకవేళ అదే జరిగితే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా బరిలోకి దిగుతారా అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే. మరి అధినేత శ్వేతకు లైన్ క్లియర్ చేస్తారా అన్నది చూడాలి. ఇప్పుడు కేసినేని బ్రదర్స్ ఇద్దరూ ఒకే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లుగా ఉంది. కేసినేని నాని ఇప్పటికే ఎంపీగా ఉండగా ఆయన సోదరుడు చిన్ని కూడా లోక్సభ పరిధిలోని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టడం టీడీపీలో చర్చనీయాంశమైంది. అలాగే కేసినేని నాని ఇన్ఛార్జిగా ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు చేపట్టారు. ఇద్దరు నేతలు ఎవరి పని వారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేసినేని నాని కూడా చిన్ని విషయంలో ఎక్కడా స్పందించడం లేదు. చిన్ని కూడా నాని టాపిక్ ఎక్కడా తీసుకురావడం లేదు. అంతా అలా సైలెంట్గా సాగిపోతోంది. 2024 ఎన్నికలలో విజయవాడ రాజకీయ ముఖ చిత్రం ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరి టీడీపీలో నేతలకు నియోజకవర్గాలను ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకవేళ ఏదైనా పార్టీతో టీడీపీకి పొత్తు ఉంటే కొన్ని నియోజకవర్గాలను కేటాయించాల్సి వస్తుంది. విజయవాడ కీలకం కాబట్టి 1-2 నియోజకవర్గాలను డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. మరి విజయవాడలో ఆ లెక్కలు ఎలా ఉండబోతున్నాయనేది చూడాలి. మొత్తం మీద కేసినేని బ్రదర్స్ మధ్య రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.